వీడేంటి ఆరేసిన బట్టలు ఎగరేసుకుపోయే వాళ్ళ దొంగ మొహం వేసుకుని చూస్తున్నాడు. వీడు చూపే కరెక్ట్ గా లేదే. అలా చూడొద్దే. ఏ కళ్ళు పోతాయా? లేదు ఆ పిల్ల తీసేస్తుంది. ఎంతో మంది లవర్స్ కి ధైర్యం చెప్పి హెల్ప్ చేసిన వాడివి, నన్ను భయపడతావేంటి? నేను లవ్ కి హెల్ప్ చేసి వాడినే, కానీ లవ్ అంటే ఈ పిల్లకే కాదు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఎలర్జీ. తోలు తీసేస్తారు చేస్తా సార్. మనీ ఆర్డర్ అదిగో చూడు, నేను చెప్తే నమ్మో కదా, ఇప్పుడు నీకే అర్థమైపోద్ది. సార్ మనీ ఆర్డర్ వచ్చింది, మళ్ళీ వెనక్కి పంపించమంటారా? అడగాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ లెటర్ ఉంది, ఇక్కడ సంతకం పెట్టండి. ఆ మనీ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? నువ్వు ఇందాక నుంచి ఇలా చూస్తున్నావే స్వప్న, ఆ లక్క దివ్య దగ్గర నుంచి. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించింది, వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటానని అడిగింది. కామన్గానే మాస్టర్ ఒప్పుకోలేదు, దాంతో అమ్మాయి అతను పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. కానీ ఈ కుటుంబం ఏ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తూ నెల నెల ఇంటికి మనీ ఆర్డర్ పంపిస్తుంది. ఈయనేమో అమ్మాయి ఎప్పుడో చేసిన పనికి ఇప్పటికి కూడా మండిపోతా మనీ ఆర్డర్లు అయ్యి వెనక పంపించేస్తున్నాడు. అలాంటి ఇంట్లోకి నువ్వు ప్రేమ పేరుతో ఎంటర్ అవుదామని చూస్తున్నావు, నిన్ను కూడా ఆ లెటర్స్ ఇన్సిడెంట్ ఇచ్చేస్తారు. జాగ్రత్త, నా మాట నీ అమ్మాయిని వదిలేసుకో, నీకు ఇంకొక అమ్మాయిని ఎత్తి పెడతాను. నేను ఎలా కనిపిస్తున్నాను? చాలా అందంగా ఆరోగ్యంగా కనపడుతున్నావు బాబు, నువ్వే ఇబ్బందుల్లో పడకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను. నా మాట ఏంటి లేదా నీ కర్మ. ఐసు కాసేపు కూర్చుంటావా, నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను. కూర్చోవడం దేనికి, ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది. నువ్వు వెళ్ళి తిరిగిరా, ఈ లోపల ముక్కుతో ములుగుతూ నేను దిగేస్తాను. సరే అమ్మయ్యా, ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవుల్లోనే ఉంటారు? అంతేనే, దగ్గరగా ఉంటే పాపాత్ములంతా చుట్టుకుపోరు, అందుకేనేమో. అయ్యో బాబోయ్ కాలు తిమిరి అమ్మా, ఏదో అందరి ముందు యూత్లాగా మెయింటైన్ చేసేస్తున్నానే కానీ ఇంతకు ముందులా కాళ్ళు వంగటమే లేదు, నడుము పైకి లేవటం లేదు. ఈ మెట్టు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది. అయ్యో బాబాయ్, ఎన్ని మెట్లెక్కి మళ్ళీ దిగొచ్చానా? ఇంతకు ముందులాగా ఎన్ని మెట్లెక్కలేను కానీ ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను. ఆ బ్లెస్సింగ్ క్లేవ్ అక్కడి నుంచో పడి ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబు. ఎందుకు ఎక్కలేరు? మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు. మళ్ళీ ఏం కొరివి పెట్టబోతున్నావురా? కొరివి కాదు బామ్మగారు, కోఆపరేషన్. హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకెళ్ళంటే ఒక్కడు కూడా కింద ఎత్తుకుండా ఎత్తుకెళ్ళిపోతారా? హెల్పింగ్ విషయంలో నేను ఎవరి మాట విన్నా? నేను కూడా ఎవరే చీతయ్యానికి దండం పెడతాను. బామ్మగారు ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సూర్య అని? ఏదో ఒక ఆర్య నన్ను దింపండిరా, మీకు పుణ్యం ఉంటుంది. మధ్య దింపేస్తే మాకు పాపం వస్తుంది. మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేయ్యా, నన్ను వదలండిరా. చూసావా పెదరు, పండు ముసలి కదా అని పందిలో మోసుకెళ్తుంటే భోసం తీస్తుంది. బామ్మగారు నోరు మూసుకుని రామారామ అనుకోండి. నోరు మూసుకొని రామరామని ఎలా అనమంటావు? మేము నోరు మూసాం మీరు మనసులో అనుకోండి. బామ్మా వచ్చేసాం. వచ్చాను అబ్బా, చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా? ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీయా కదా నువ్వు. అమ్మయ్యా ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేసాం, ఇప్పుడు కూడా స్ట్రైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాళ్ళం, కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా. బామ్మగారు లోపలికెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు, మా ఇద్దరు పేర్ల మీద కూడా రెండు దండాలు పెట్టేసుకోండి. మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి. బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం. హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ. ముసలైనా బరువు బండి ఉందండి బాబు. ఐసు నువ్వు కిందకి దిగాలి కదా, వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి? కర్మ అదేనా మన కర్మ? ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెదవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు? పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు గాడిదలు. పైగా హ్యాపీ అంట హ్యాపీ. బాబోయ్ ఇన్ని మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను? నా వల్ల కాదు బాబోయ్. అతని సార్ వస్తే ఇలాంటి హెల్ప్ లేవి చెయ్యొద్దని చెప్పు. ఎలా చెప్పును? వాళ్ళు ఏ టైంలో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే. వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు. నేను చెప్పాను కదా ఐసు, వాడుకు పెద్ద లూజ్ అని. నేనున్నాను కదా. అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం.